మేడం నమస్తే. నమస్తే. కొండా సురేఖకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సమంత నాగ చైతన్యకి సంబంధించి వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ఏదో ఒక న్యూస్ కోర్టులో కేసులని పరువు నష్టం దావాలని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో గొడవ అయ్యి వైరల్ అవుతున్న విషయం తెలుస్తోంది. ఏంటి మేడం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు వరంగల్ జిల్లాలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ. అయితే వీళ్ళిద్దరి మధ్యలో అప్పుడప్పుడు ఆధిపత్య పోర్లు నడుస్తూనే ఉంటాయి, వర్గ పోర్ అంటాం కదా. అయితే మొన్న ఏదో పండగ సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీల్లో ఏదో కొండా సురేఖ సరిగా పెట్టలేదను, లేకపోతే కొండా మురళీది సరిగా పెట్టలేదను, ఏదో పేచీ వచ్చి వాళ్ళ అనుచరులు వీళ్ళ అనుచరులు కొట్టుకున్నారు. కొట్టుకుంటే అది ఎలా వచ్చింది అంటే, కొండా అనుచరులు వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు ప్లస్ కార్యకర్త, ఓకే ఓకే, అనుచరులు ఇంటూ కార్యకర్తలు వచ్చినప్పుడు పోలీసులు కొండా అనుచరులని తీసుకొని స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో పెట్టేసరికి ఈవిడ స్టేషన్కి వెళ్ళింది. డైరెక్ట్గా వెళ్ళి మా అనుచరులకి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదు, అది ఇది అని చెప్పి గట్టిగా మాట్లాడి కొంచెం గందరగోళం చేసింది. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అది ఈమె సిఐని లేపి మరి ఆ కుర్చీలో కూర్చుంది లేని ఎవరో చూడలే, కానీ వెళ్ళి ఆ సిఐ కుర్చీలో కూర్చుంది. కానీ ప్రోటోకాల్ ప్రకారం, నాకు ఉన్న అవగాహన ప్రకారం, ఒక పెద్ద స్థాయి వాళ్ళు వచ్చినప్పుడు చిన్న స్థాయి వాళ్ళు వాళ్ళ సీట్ ఇస్తారు, కూర్చోబెడతారు మర్యాదపూర్వకం, అంతకంటే ఏమీ లేదు. కాకపోతే అక్కడ కూర్చుని మీరేం బెదిరింపులు చేశారన్నది పాయింట్. ఇక్కడ ఈవిడ పోలీసులకి హెచ్చరికలు చేసింది అని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే, మా అనుచరుల మీద మీరు కేసులు పెడతారా, అంటే నా అనుచరులను తెలిసి మీరు కేసు పెడతారా, ఎట్లా పెడతారు, నా అనుచరులు నేను కాపాడుకోకపోతే ఎట్లా, ఇలా రకరకాలుగా ఆవిడ మాట్లాడింది అనేది కథనాలు. ఆవిడ ఆ మాత్రం మాట్లాడగలదు అనే నమ్మకం కూడా ఉంది సమాజానికి. ఆమె ఆల్రెడీ ఆ సంకేతాలు ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏ రోజు ఒక నియమం అని అనగానే నిబంధనల్ని కాస్త ధిక్కారం చేసే స్వభావం ఉంది భార్యాభర్త ఇద్దరికి. అందుకని వాళ్ళ దగ్గర ఆ ధిక్కార స్వరాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే, నేనే చేయగలను, నేను మాత్రమే చేస్తాను, నేనే చెయ్యాలి అనే మనస్తత్వం ఒక వ్యక్తికి ఉన్నా తప్పే, ఒక వ్యవస్థకు ఉన్నా తప్పే. వ్యవస్థ అంటే ఆ మంత్రి, ఆ స్థానంలో ఉండి ఆవిడ ఒక వ్యక్తిగా మారిపోయి నేను మాత్రమే చేస్తా, నేనే చెయ్యాలి, నేనే చేయగలను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మీ పిఏని పంపించి కూడా మాట్లాడించవచ్చు, మీరే వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అది మీ పిఏ వెళ్ళి మాట్లాడాడు, మీరు అసలు ఫోన్ చేసి మాట్లాడవచ్చు సిఐ తోటి, ఏంటిది మా వాళ్ళని ఎందుకు పెట్టారు ఏంటిది అని. కానీ ఆవిడికి ఆ అధికార దర్పం చూపించుకోవడం అనేది అలవాటైపోయింది. ఆ అలవాటులో పొరపాటో పొరపాటులో అలవాటో ఏదన్నా కానీ అది ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మొదటి షాక్ ఏంటి అంటే, మొన్న ఈ నాగార్జున విషయం, కేటీఆర్ని మాట్లాడదలుచుకుని నాగార్జున్ను బయటికి లాగి అదొక వివాదం. కానీ దానికి అంకురార్పణ మట్టుకు చేసింది టీఆర్ఎస్ వాళ్ళే. ఇక అందులో మనకి రెండో మాటే లేదు. కేటీఆర్కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది వేరే విషయం, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే చేశారు ఇదంతా. మరి ఆవిడకి ఆవిడ అదే మాట అంది, నేను కోపంలో మాట్లాడేశాను, ఒక బాధలోంచి మాట్లాడాను, అనవసరంగా ఒక కుటుంబాన్ని బయటికి లాగాను, నేను చేసింది తప్పే అంది, నేను నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కూడా అంది. కానీ ఒక్కసారి నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవటం కష్టం. అది బాల్ నువ్వు రెండు వాళ్ళ కోర్టులో వేసేసావు, నువ్వు వేయాల్సిన బాల్ని నువ్వు వాళ్ళ చేతికి ఇచ్చావు,
వాళ్ళు ఆడారు అనుకోండి, నీకే పాయింట్లు పోయేది. అదే జరిగింది ఈ కేసు కూడా అంతే. మీరు ఏ ఎలా చేయాలో అలా చేయండి. మీరు వెళ్ళి అక్కడ స్టేషన్కి వెళ్ళి పెత్తనం చేయాల్సినంత, దర్పం చూపించాల్సినంత, ధిక్కారం చూపించాల్సినంత అవసరం లేదు. నాగార్జున కూడా అసలు ఎక్కడా తగ్గట్లేదు అని వినిపిస్తుంది మేడం దీనికి సంబంధించి. అవును, ఆయన తగ్గనని చెప్పేశాడు కదా, తగ్గనని 100 కోట్లకి వేశాడు కదా. ఆయన తగ్గడు, కాకపోతే ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది, ఆయన కేసు వేయడానికంటే ముందే ఈమె ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. అది ఈమెకు ఒక రకంగా కనీసం ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ప్లస్ పాయింట్ అయింది సురేఖకి. అంటే నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను. అది కోర్టు పరిగణిస్తుంది నా నేను అనుకున్నంత వరకు. రైట్, ఆమె అదే మొండి పట్టుదలతో లేకుండా ఆమె అలా మాట్లాడుతుంది కాబట్టి కోర్టు కూడా చెప్తుంది సారీ చెప్పింది, కావాలంటే ఇంకోసారి సారీ చెప్తుంది అని. ఈ పరువు నష్టం కేసులు ఎప్పుడైనా పెద్ద నిలబడే కేసులు కాదండి, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అది ఒక రకంగా ఏంటంటే నేను నా వైపు నిజాయితీ ఉంది అని చెప్పి నా నిజాయితీని నిరూపించుకుంటానికి నేను ఈ కేసాను వేసాను అన్నదానికి పనికొస్తుంది తప్పితే నేను గెలుస్తాను నాకు 100 కోట్లు వచ్చేస్తాయి అనేది కాదు ఇక్కడ క్రైటీరియా. అంటే ఎంత డబ్బులు పెడితే అంత నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావని చూపించడం. అదే 5 లక్షలు వేసాడు అనుకోండి నాగార్జున, సపోజ్ శుభ్రం కట్టేస్తుంది 5 లక్షలు, అర్థమైంది, అది పెద్ద విషయమే కాదు. ఏ నాగార్జున పరువు 5 లక్షలేనా అంటారు. ఇప్పుడు ఆ నాగార్జున పరువు 100 కోట్లు అంట, 100 కోట్లు కేసాడు, 100 కోట్లు వచ్చి ఆయన ఒళ్ళో వాళ్ళతో కాదు, వెయిట్ కోసం అనమాట. అందుకని ఏదేమైనా కొండా సురేఖ రాజకీయాల్లోకి ఉన్న తర్వాత అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అప్రమత్తతో ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వేరంగా వేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏం కాదు మీరు ఒక సమస్య మీద వచ్చారు, సమస్య కోసం పోరాడుతున్నారు అని వస్తుంది మీ మీద, మీకు వెయిట్ పెరుగుతుంది. అదే మీరు అధికార పక్షంలో ఉండి మీ అనుచరుల కోసమే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు అవట్లా. ఈ ఈ సన్నని గీతను తెలుసుకోవాలి ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రధానంగా.